నమస్తే అండి జాతీయ స్థాయిలో నిర్వహించే అతి కీలకమైన పరీక్షలు జేఈఈ మెయిన్స్ అలాగే నీట్ పరీక్షలు ఎన్టీఏ ఇలాంటి పరీక్షల విషయంలో ఇక వాయిదా వేసే ప్రసక్తే లేదు అని చెప్పి జరుపుతాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మీ అందరికీ తెలుసు ఇక దాని మీద భిన్న అభిప్రాయాలు సమాజంలో అవుతూ ఉన్నాయి ఇక ప్రతిపక్ష పార్టీలు అంటారా వాళ్ళు మాట్లాడేది కాసే పక్కన పెట్టండి ఎందుకంటే ఉదాహరణకు రాహుల్ గాంధీ గారు ఉన్నారనుకోండి మోడీ గారు ఏమంటారో చూస్తాడు మోడీ గారు పరీక్షలు పెట్టండి అన్నాడు అనుకోండి వెంటనే రాహుల్ గాంధీ గారు నో 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 పెట్టకూడదు పెడితే సమస్యలు వస్తాయి అంటాడు ఒకవేళ నరేంద్ర మోడీ గారు వద్దులే పరీక్షలు పెట్టొద్దు వాయిదా వేద్దామన్నో ఏదో చెప్పారనుకోండి అలా ఎలా వాయిదా వేస్తారు పెట్టాల్సిందే అంటాడు రాహుల్ గాంధీ గారు సో ఇలాంటి వాళ్ళని కాసేపు పక్కన పెట్టండి జనరల్గా మనం ఆలోచిద్దాము ఒకసారి విశ్లేషించుకుందాం మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో రాసి మాత్ర పంచుకోవచ్చు ఫస్ట్ అండి సెప్టెంబర్ ఒకటి నుంచి ఆరవ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగబోతున్నాయి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ అంటారు సెప్టెంబర్ పదమూడవ తేదీన దాన్ని నిర్వహించబోతూ ఉన్నారు ఇప్పటికే అండి గత నాలుగైదు నెలల నుంచి చూస్తే పరీక్షలు చాలా సార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు మామూలుగా అయితే మేలో జరగాలి పరీక్షలు సరే మహమ్మారి ఉంది లాక్డౌన్ ఉంది నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి వాయిదా వేద్దామని చెప్పి వాయిదా వేశారు మళ్ళీ వాయిదా వేశారు అలా రెండు మూడు సార్లు వాయిదా వేసేసరికి ఆ రాయాలనుకోని సిద్ధమైన విద్యార్థులు కూడా ఒక రకమైన గందరగోళానికి గురయ్యేటటువంటి పరిస్థితి అరే పలానా డేట్ ఇచ్చారు కదా నేను ప్రిపేర్ అయ్యాను కదా అని చెప్పి కొంతమంది కొంతమంది విద్యార్థులేమో అసలు ఈ సంవత్సరం పెట్టడం ఎందుకు నెక్స్ట్ ఇయర్ పెట్టండి అని కొంతమంది ఏమో ఇంకా రెండు మూడు నెలలు వాయిదా వేయండి అని ఇలా రకరకాల ఆలోచనలు ఇప్పటికండి నీట్ ఎగ్జామ్కి దాదాపు పదిహేను లక్షల మంది దానికి దరఖాస్తు చేసుకునే ఉన్నారు పదిహేను లక్షల తొంభై ఏడు వేల మంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే హాల్ టికెట్స్ అయితే జారీ చేసే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి పరీక్షల నిర్వహణలో మార్పులు కూడా చేస్తాము అని చెప్పి ఈ పాటికే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏం చెప్పిందంటే భౌతిక దూరం పాటించండి భౌతిక దూరం పాటించేలా పరీక్షలు మేము నిర్వహిస్తాం పరీక్షా హాల్లో విద్యార్థుల సంఖ్యను బాగా తగ్గిస్తాం పరీక్షా కేంద్రాల దగ్గర కూడా ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాం ఇప్పటి వరకు నీట్లు నిర్వహించినప్పుడు పరీక్షా కేంద్రాలు ఎన్ని ఉన్నాయో అంతకు మించి ఈ సందర్భంలో పెంచుతాం పరీక్షా కేంద్రాలు పెంచడం వల్ల విద్యార్థులకు భౌతిక దూరం పాటించడం అన్నది పర్ఫెక్ట్గా వీలవుతుంది దానికి తోడుగా మరో పని చేస్తాం ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర ఆ శానిటైజేషన్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తాం శానిటైజర్స్ పెడతాం అలాగే విద్యార్థులు కూడా మాస్కులు తెచ్చుకునే వాళ్ళు మాస్కులు తెచ్చుకోండి హ్యాండ్ గ్లౌజెస్ వేసుకొని రండి మేము కూడా మాస్కులు హ్యాండ్ గ్లౌజెస్ ఎక్కడెక్కడ సరఫరా చేయగలమో అవన్నీ కూడా సరఫరా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించండి సో ఇలా మనం నీట్ జేఈఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ పరీక్షలు నిర్వహించుకుందాం అని చెప్పి కేంద్రం పర్ఫెక్ట్గా క్లారిటీ ఇస్తూ వస్తుంది అయితే మహమ్మారి ఉంది కదా కాబట్టి జేఈఈ నీట్ పరీక్షలను వాయిదా వేయండి వాయిదా వేయండి అని చెప్పి డిమాండ్స్ కొద్ది మంది నుంచి వస్తూ ఉన్నాయి అయితే కేంద్రం మాత్రం మీరు ఎన్ని డిమాండ్స్ చేసినా ఏం చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఖచ్చితంగా పరీక్షలు జరుగుతాయి అని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గారు ఇప్పటికే క్లియర్గా చెప్పేశారు డేటా అండి ఒకటి తీసుకొని చూస్తే జేఈ మెయిన్ పరీక్షలకు సంబంధించి దాదాపు ఏడు లక్షల మంది విద్యార్థులు నిన్నటి వరకే అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకున్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అలాగే నీట్ పరీక్షకు సంబంధించి దాదాపు పదిహేను లక్షల తొంభై ఏడు వేల మంది అప్లై చేసుకుంటే ఇప్పటికే పది లక్షల మందికి పైగా విద్యార్థులు అడ్మిట్ కార్డ్స్ను డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది అంటే ఎక్కువ శాతం మంది విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు ఎగ్జామ్ రాయడానికి మహమ్మారి వచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఆ పరీక్షా కేంద్రాలను ఐదు వందల డెబ్బై నుంచి ఆరు వందల అరవైకి పెంచారు అలాగే నీటి పరీక్షా కేంద్రాలు ఇప్పటివరకండి అండి రెండు వేల ఐదు వందల నలభై ఆరు ఉంటే దాన్ని ఇంకా ఎక్కువగా పెంచి మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు కేంద్రాలకు పెంచాము అని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి చెప్తూ వస్తున్నారు సో పర్ఫెక్ట్గా నిర్వహిస్తాం సహకరించండి సహకరించండి అని చెప్పి అంటూ ఉన్నారు మరి కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులేమో ఇప్పుడు మహమ్మారి ఉంది కదా ఇంకా డిలే చేయండి అంటున్నారు ఆల్రెడీ చాలా డిలే అయ్యింది అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క వాదన కొంతమంది విద్యార్థులు కూడా మా ఇంటి చుట్టుముట్టు ఈ మహమ్మారికి సంబంధించిన వార్తలు వస్తున్నాయండి బయటికే రాలేని పరిస్థితి భయం వేస్తోంది మరి ఇలాంటి టైంలో మేము బయటికి వెళ్ళి పరీక్షలు ఎలా రాయగలము అని చెప్పి కొంతమంది విద్యార్థులు అంటున్నారు కొంతమంది ఏమో ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా వేశారు ఎంతో ఒత్తిడికి గురయ్యాము పెట్టండి బాబు తొందరగా ముందు ఎగ్జామ్ రాసేస్తాము తర్వాత క్లాసెస్ ఎలా నిర్వహిస్తారు ఏంటనేది ఆన్లైన్ క్లాసెస్ ఎలాగో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి కావాలంటే ఆ ప్రాసెస్ మీరు అద్భుతంగా ఒక వన్ ఇయర్ వరకు కొనసాగించండి ఆన్లైన్ క్లాసెస్ ఏమేం చేస్తారు అనేది ఒక చర్చ అనేది కొంతమంది విద్యార్థులు చెప్తున్నారు కొంతమంది తల్లిదండ్రుల మీద అయితే ఒత్తిడి ఉంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అయితే సుప్రీంకోర్టు అనడం ఏంటంటే ఒకవేళ సంవత్సరం పాటు మహమ్మారి కొనసాగిందనుకోండి సంవత్సరం పాటు వాయిదా వేసుకుంటూ కూర్చోమంటారా అన్న ప్రశ్న వస్తుంది ఆల్రెడీ సుప్రీంకోర్టు అండి డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి ఒక తీర్పు కూడా ఇచ్చింది విశ్వవిద్యాలయాలు కళాశాలలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించము వద్దు ఇప్పుడు వాళ్ళకి పరీక్షలు లేకుండానే డిగ్రీ ఇద్దాము అంటే నోనో నోనో పరీక్షలు నిర్వహించాల్సిందే కావాలంటే రెండు నెలలు వాయిదా వేసుకోండి అని చెప్పింది ఇక నీట్ జేఈఈకు సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడేమో ఏంటయ్యా ఎన్నిసార్లు వాయిదా వేస్తారు మహమ్మారి సంవత్సరం అంటే ఇక సంవత్సరం పాటు వాయిదా వేసుకుంటూ కూర్చుంటారా కూర్చోలేరు కదా నిర్వహించండి అని చెప్పి చెప్తున్నారు దీన్ని కొంత ప్రతిపక్షాలు అయితే ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఏంటి అంటే చూశారా మహమ్మారి ఇలా ఉంటే పరీక్షలు నిర్వహిస్తున్నారు పరీక్షలు నిర్వహిస్తున్నారు అని అయితే ఆ ప్రతిపక్షాలలో కొంతమంది ఈ ఎర్ర నెల బ్యాచ్ కూడా ఉంటుంది ఈ ఎర్ర నెల బ్యాచ్ ప్రాబ్లం ఏంటంటే పరీక్షలు నిర్వహించకుండా ఉంటే చదువు అనేది ఇంకా బాగా డిలే అవుతుంది ఎంత చదువు అనేది బాగా డిలే అవుతూ వెళ్ళిందంటే ఏదో ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కాదు మొత్తం సమాజం సమాజం దేశం దేశము చదువు అనేది బాగా డిలే అవుతూ వచ్చింది అనుకోండి స్టాండర్డ్ అనేది కొంత తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రపంచంలోని కొన్ని దేశాలతో పోలిస్తే అది మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ఎర్ర సంఘాలకు లాభాన్ని అయితే కలిగించి పెడుతుంది భారతదేశం ఎంత బలహీనం అవుతే కొన్ని విషయాలలో అంత ఎక్కువగా మన దేశంలో ఉన్నటువంటి ఎర్ర సంఘాలు సంతోషిస్తాయి ఎందుకంటే పైన ఉన్నటువంటి ఎర్ర దేశానికి వీళ్ళు ఆక్సిజన్ అందివ్వాలి కాబట్టి అదొక కోణం రెండో కోణం ఏంటంటే భారతదేశంలో మహమ్మారి ఈ విధంగా విస్తరిస్తూ వెళుతున్నప్పుడు పరీక్షలు ఎలా నిర్వహించాలి అన్న దాని మీద తల్లిదండ్రులు అలాగే వివిధ మేధావులు మంచి మంచి ఐడియాస్ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే అండి ఒక్కరోజు అది రాసేది ఆ ఒక్కరోజు ఆ కొన్ని గంటలు ఎంత అద్భుతంగా కేర్ తీసుకోవాలి అన్న దాని మీద ఈ పాటికే కొంత గ్రౌండ్ వర్క్ అనేది చేస్తుంటే బాగుంటుంది తల్లిదండ్రులు ఎందుకంటే అండి ఒక అకాడమిక్ ఇయర్ పోయింది ఒక వ్యక్తికి పోయింది ఇద్దరు వ్యక్తులకు పోయిందంటే అది పెద్ద విషయం కాదు వంద మందికి పోయిందంటే పెద్ద విషయం కాదు వాళ్ళ జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి ఓ వన్ ఇయర్ డిలే చేసుకొని చదువుకుంటారు రెండేళ్ళు డిలే చేసుకొని చదువుకుంటారు ఇదేంటంటే దేశం దేశం మొత్తానికి సంబంధించినటువంటి విషయం అందువల్ల కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటోంది మరి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని సమర్థిస్తారా సమర్థించరా అన్నది ఆ పరీక్షలు రాస్తున్నటువంటి స్టూడెంట్స్ మీద తల్లిదండ్రుల మీద ఉంది బట్ పరీక్షలు నిర్వహించడం అయితే ఖాయంగా కనిపిస్తోంది పరీక్షలకు వెళుతున్నటువంటి స్టూడెంట్స్ మాత్రం ఇప్పుడు ఈ రాజకీయాలు గో అలా ఇవన్నీ పక్కన పెట్టి పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాయండి ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి దానికంటే ముందు శానిటైజర్స్ ఏమేమి ఉపయోగిస్తారో ఉపయోగించండి గ్లౌస్ ఉంటే గ్లౌస్ మాస్కులు అన్ని వేసుకోండి కాన్సన్ట్రేషన్ మొత్తం ఎగ్జామ్ రాయడం మీద పెట్టి ఎగ్జామ్ అద్భుతంగా రాసి మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోండి ఈ పాటికే కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు ఏమేం చర్యలు తీసుకోవాలి ఏమేమి కేర్ తీసుకోవాలి అనేది సాధ్యమైనంత వరకు మనం ఏం కేర్ తీసుకోగలమో పాటిద్దాం ఎగ్జామ్స్ రాద్దాం విజయం సాధిద్దాం